తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం పాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కొనరావుపేట మండలం మామిడిపల్లి నిజామాబాద్ గ్రామాల్లో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తో కలిసి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా వ్యాప్తంగా 258 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. దేశంలోనే కని విని ఎరగని రీతిలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. త్వరలోనే రైతులకు 7500 రైతు భరోసా అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులతో పాటు ఐకేపీ సిబ్బంది ఉన్నారు. నిలబడి రైతు పండించిన పంటను చివరి గింజ కొనేంత వరకు కూడా మీ పక్షాన నిలబడుతున్నామని నిలబడతామని మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజులకు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు నిన్నటి వ్యవసాయ శాఖ మాచులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతు భరోసా 7500 కూడా త్వరలో ఇస్తామని చెప్పిన మాట. రైతులకు రుణమాఫీని మనం ఇప్పటికే సుమారు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది ఖాతాల్లోకి కూడా మనం మళ్లించుకున్నాం. అంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ గ్రామంలో 10 మంది 20 మంది రైతులు ఎవరుతున్నారో 2 లక్షల రూపు రుణాలకు సంబంధించి కూడా వారి కూడా ఇవ్వడం కోసం కూడా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అన్ని కూడా కార్యక్రమం అన్నింటి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రేషన్ కార్డు లేని వారిని గుర్తించి కూడా వారు కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగిందని మాట చెప్తూ వారు కూడా త్వరలోనే 31,000 కోట్ల రూపాయలు ఇవ్వదలుచుకున్నాం. వాటికి కూడా రైతులకు ఇబ్బందులు కూడా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మామిడిపల్లి రైతాంగానికి, కోనరాపేట మండలానికి, నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంట వాడుకొని డబ్బు కూడా మీరు గతంలో కాకుండా చూసారు ఇప్పుడు డబ్బులు కూడా రైతు కొనుగోలు నుంచి మస్టర్ కాపీ తయారైందంటే వెంటనే ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఏదైతే చెప్పిన ప్రభుత్వం నిర్వహిస్తుంది. గత సంవత్సరం గత కొనుగోలు కేంద్రాలు కూడా మీరు చూసి ఇప్పుడు కూడా అలానే వీలైతే తొందరలో మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బు పడుతుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది తలెత్తిన వెంటనే నిర్వాహకులకు చెప్పండి. మీ సంబంధించిన ఎంఆర్ఓ గవర్నర్, ఎండిఓ గవర్నర్, ఏఓ గవర్నర్, ఈ ఐకేపీకి సంబంధించినటువంటి ఏపీఎంలు కానీ లేదు మీ గ్రామాల్లో ఉన్న సీసీలను అందరూ వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చినట్టయితే ఆ సమస్య పరిష్కారం చేస్తారు. ఇంకా జరిగిన సమస్య ఉంటే హర్షం కలెక్టర్ గారికి మా దృష్టికి తీసుకుని వచ్చిన డిఆర్డీఓ గారిని దృష్టికి తీసుకొచ్చిన ఆ సమస్య పరిష్కారం చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం.